ప్రముఖ నటుడు నిర్మాత బండ్ల గణేష్ తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా వ్యవహరించాలని మాజీ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి బండ్ల గణేష్ని కోరారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ముందుకు అడుగులు వేస్తానని బండ్ల గణేష్ మల్లు రవితో చెప్పారు. షాద్ నగర్ ప్రాంతంలో గల షరూక్ నగర్ మండలం పరిధిలోని బుచ్చికూడ గ్రామ మాజీ సర్పంచ్ తాండ్ర సులోచనమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆమె చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ సమయంలోనే రేవంత్ రెడ్డి మల్లు రవి బండ్ల గణేష్ మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి కీలకమైన పదవిలో ఉన్నారని అందువల్ల పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాలని మల్లు రవి బండ్ల గణేష్తో అన్నారు. దాంతో అన్న రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ముందుకొస్తానని బండ్ల గణేష్ చెప్పారు. బండ్ల గణేష్ గతంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ కు మద్దతుగా ప్రచారం కూడా చేశారు. కాంగ్రెస్ ఓటమి పాలు కావడంతో ఆయన వెనక్కి తగ్గారు. బండ్ల గణేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు. పవన్ కళ్యాణ్ ను ఆయన తన దైవంగా భావిస్తారు. అయినప్పటికీ ఆయన అప్పట్లో కాంగ్రెస్ లో చేరారు. ఇదిలా ఉంటే సినీ పరిశ్రమ పట్ల ఆసక్తి ఉన్న యువతకు సినిమాల్లో అవకాశం కల్పిస్తామని బండ్ల గణేష్ చెప్పారు. షాద్ నగర్ పట్టణం నుంచి తక్కువలో తక్కువ 500 మందికి సినీ పరిశ్రమలో అవకాశాలు కల్పించాలన్నదే తన లక్ష్యమని ఆయన చెప్పారు. జర్నలిస్టు కాజా పాషా నటించిన గోలీమార్ పాటను బండ్ల గణేష్ గురువారం నాడు ఆవిష్కరించారు. చిరంజీవి సినిమాల్ని ఆదర్శంగా తీసుకుని తాను సినీ పరిశ్రమలోకి ప్రవేశించారని ఎంతో పట్టుదలతో తన కలను నెరవేర్చుకున్నానని ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి పదవికి నామినేషన్ దాఖలు చేసి ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున జీవితా రాజశేఖర్ కు ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. జీవితా రాజశేఖర్ మీద తీవ్రమైన విమర్శలు చేశారు. అయితే మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ తో పాటు జీవితా రాజశేఖర్ కూడా ఓటమి పాలయ్యారు. మంచు విష్ణు ప్యానెల్ నుంచి ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసిన రఘుబాబును గెలిపించాలని కూడా బండ్ల గణేష్ పిలుపునిచ్చారు.